పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీకి దబిడి దిబిడి సర్పంచ్ వార్డు మెంబర్లలో మెజార్టీ వాటా వైసీపీ ఖాతాలు బాలయ్య చంద్రబాబు ఇలాకాలోను ఇదే ఫలితం గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాలను సొంతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది గత సార్వత్రిక ఎన్నికల్లో 151 శాసనసభ 22 లోక్సభ స్థానాలు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ పంచాయతీ జిల్లా పరిషత్ సహకార సంఘాల ఎన్నికల్లో అదే జోరును చూపిస్తూ వస్తోంది ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం కనుచూపు మేరలు సైతం కనిపించే స్థితిలో లేకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలుపుతోంది ఇక శనివారం జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్ జోరు స్పష్టంగా కనిపించింది ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఈసారి మేము అధికారంలోకి రావడం ఖరారైందని చెప్పుకున్న తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా 66 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగితే అందులో 53 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా 10 చోట్ల టీడీపీ 1 చోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు ఇక 1062 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి 810 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా తెలుగుదేశం 182 స్థానాల్లో జనసేన 7 చోట్ల గెలిచాయి ఇక చంద్రబాబు సారథ్యం వహిస్తున్న కుప్పంలో 6 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఇప్పుడు ఇల్లు నిర్మిస్తున్న శాంతిపురం మండలం శివపురం వార్డు సైతం వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళింది బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో సైతం చలివిందుల పంచాయతీ సర్పంచ్ స్థానం వైఎస్ఆర్సీపీ ఎగరేసుకుపోయింది దీంతో మున్ముందు ఎన్నికల్లో తాము గెలుస్తామని చెప్పుకుంటున్న తెలుగుదేశం ఆశలు గల్లంతైనట్లుగా స్పష్టమైంది మరొకవైపు ఉప ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపింది ఆ జిల్లా ఈ జిల్లా ఆ ప్రాంతం అని లేకుండా రాష్ట్రం 4 చెరుగుల వైఎస్ఆర్సీపీ దూసుకుపోయింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు పరిశ్రమలు వంటివి ప్రజలతో బళ అనిపించాయి దీంతో జనం వేరే మాట వేరే ఆలోచన లేకుండా ఏకపక్షంగా ఫ్యాన్కు ఓటేసి జగన్కు జై కొట్టారు